चंदमामा का था। अष्टपदी पूरी जगन्नाथम समीपंलो कुंडुबिल्वमने ग्रामम उन्नदी। आ ग्रामंलो नारायण भट्टु कमलाबाई अने पेद दंपतुलु उंडेवारु। वारिकि वरप्रसादंगा कलिगिन कुमारुनिकि जयदेवुडु अनि पेरु पेट्टि मुद्दुगा पेंचुकुंटुन्नारु। जयदेवुडु पिन्ननाटि नुंडि భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ సమస్త విద్యలలోనూ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు। భక్తులు తరించడానికి తగినట్టుగా జయదేవుడు గీతగోవిందం అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు। ఈ మహా గ్రంథం బయటపడగానే జయదేవునికి ఆతి మిన్ను ముట్టింది। జయదేవ కవిని దర్శించుకొని గీతగోవిందంలోని పరమార్థం తెలుసుకొని తరించుదామనే తాపత్రయంతో జనులు తండోపతండాలుగా కుండుబిల్వ గ్రామం పోసాగారు। కుండుబిల్వానికి పోవాలంటే జగన్నాథం మీదుగా పోవాలి। ఆ కాలంలో జగన్నాథ క్షేత్రం సాత్యకి అనే రాజు పాలన కింద ఉంటూ ఉండేది। జయదేవుని మీద అసూయ కొద్దీ సాత్యకి కూడా పోటీగా ఒక గీత గోవింద గ్రంథం రాసి జయదేవుని పుస్తకం ఎవరూ చేతితో తాకకూడదు, నేను వ్రాసిన గ్రంథమే చదవాలి అని శాసనం పెట్టి ప్రజల చేత బలవంతాన తన గ్రంథం చదివింపజూశాడు। ఏమో కాని ప్రజలకు రాజు రాసిన పుస్తకం రుచించలేదు। జయదేవుని గ్రంథమే గ్రంథం, తరుణోపాయం చూపగల పవిత్ర గ్రంథం, సాత్యకి రాజు పుస్తకంలో ఏమున్నది? వట్టి చెత్త, ఊక, ఇది చదవనే చదవము, కంటితో చూడనైనా చూడం అంటూ ఈ విధంగా నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు। ఇదంతా చూడగా అసలే జయదేవుని పైన అసూయతో మగ్గిపోతున్న సాత్యకి రాజుకు అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయి కుండుబిల్వం పోయే జనసమూహానికి తీరని ఆటంకాలు కల్పించనారంభించాడు। అతడు ఇలా చేసిన కొద్దీ లోకులకు అతని మీద అతని గ్రంథం మీద అసహ్యం కలిగింది। జయదేవుని పైన అతని గీత గోవిందం పైన అభిమానం ఎక్కువ కాజొచ్చింది। ఎలా అయినా తన గ్రంథమే ఉత్తమమైనదని నిరూపించడానికి సాత్యకి ఒక పరీక్ష పెట్టాడు। ఆ ఏర్పాటు ప్రకారం తన గ్రంథము, జయదేవుని గ్రంథము జగన్నాథ స్వామి పాదాల వద్ద ఉంచి రాత్రిపూట గుడి తలుపులు మూసివేశారు। మరునాడు ఉదయమే వచ్చి చూడగా జయదేవుని పుస్తకం ఎక్కడ పెట్టింది అక్కడనే ఉంది చెక్కు చెదరకుండా। సాత్యకి రాజు గ్రంథం మటుకు గుడి వెలుపల దుమ్ములో పొరలాడుతూ ఉంది। ఈ అవమానం భరించలేక సాత్యకి రాజుకు పిచ్చిపట్టినట్టయింది। జగన్నాథ స్వామిని నోటికి వచ్చినట్టల్లా దూషించసాగాడు। అప్పుడు స్వామి ప్రత్యక్షమై, రాజా, నీకు నాపై గల భక్తి ఏమీ తక్కువది కాదు, అయితేనేం, అహంకారం అనేది మానవునికి ఉండకూడని చెడు గుణాలలో ఒకటి. నీకు పట్టి ఉన్న ద్వేషబుద్ధి వల్లనే నీపైన నీ గ్రంథం పైన లోకానికి అసహ్యత పుట్టింది, కనుక నిన్ను అనుగ్రహించటానికే ఇప్పుడు వచ్చింది. నీవు వ్రాసిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు మొట్టమొదట చదివిన తర్వాతనే జయదేవుని గ్రంథం ప్రజలు చదివేటట్టు వరమిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు। స్వామి మహిమ వలన సాత్యకి రాజు రచించిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు జయదేవుని పుస్తకంలో ప్రారంభంలోనే కనబడజొచ్చినాయి। సాత్యకి పాలన కింద ఉన్న జగన్నాథ పట్టణమందే ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। ఆయనకు అపురూపంగా ఒక కూతురు పుట్టింది। విశాలమైన కన్నులతో వెలుగొందే ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టి ఆ దంపతులు మక్కువగా పెంచుకుంటున్నారు। ఆ బ్రాహ్మణుడు ధనవంతుడేగాక గాఢమైన కృష్ణ భక్తుడు। కూతురు పెద్దదై పెళ్ళియుడు వచ్చేసరికి ఆమెను ఎవరికి ఇయ్యటమా అని ఆలోచించి చివరకు పద్మను నా చిన్ని కృష్ణునికే ఇచ్చివేస్తాను, దీనికి తిరుగులేదు అంటూ తన నిశ్చయాన్ని వెల్లడించాడు। ఎందరెందరో పద్మను అడగవచ్చారు, వారందరకు ఆయన ఇదే సమాధానం చెప్పి పంపాడు। ఇదేమిటి ఈ పిచ్చి బ్రాహ్మడు మానవ రూపంలో విండే పిల్లనేమిటి, ఈ కృష్ణ పరమాత్మకు ఇచ్చి పెళ్లి చేయడమేమిటి, విడ్డూరం కాకపోతే అనుకుంటూ మరలిపోయేవారు।
ఒక రోజున ఆ బ్రాహ్మడికి శ్రీకృష్ణుడు కలలో కనపడి, బ్రాహ్మడా, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ కోరిక నెరవేరాలంటే పద్మను నా భక్తుడైనటువంటి ఫలానా జయదేవునికి ఇయ్యవలసింది. ఇదే నాకు తృప్తి, పరమ సంతోషమును అని చెప్పి అదృష్టుడైనాడు. ఆ ప్రకారం బ్రాహ్మడు జాగు చేయక పద్మను జయదేవుడికిచ్చి వివాహం జరిపించాడు. పద్మ పతిభక్తి కలిగి సంసారం చక్కగా నడుపుకుంటూ ఉంది. జయదేవుడు ఇలా గృహస్థాశ్రమం సాగిస్తూ ఉండగా కొన్నాళ్లకు ఒక వర్తకుడు వచ్చి, మహానుభావ, విష్ణుస్వరూప, మా ఊరు దయచేసి మా గృహం పావనం చేయండి, పరమార్థానికి దారి చూపే ఉపదేశం చేసి తరింపజేయండి స్వామి అంటూ ప్రార్థించి తన గ్రామానికి తీసుకుపోయాడు. అక్కడ జయదేవునికి శిష్యుడు సమస్త ఉపచారాలు చేస్తూ క్షణమైనా ఏమరక శుశ్రూషలు జరుపుతూ వచ్చాడు. వర్తకుడికి జ్ఞానబోధ చేసిన కొంతకాలానికి జయదేవుడు మరి ఇంటికి వెళతానన్నాడు. భక్తి ప్రపత్తులతో వర్తకుడు ఒక దివ్యమైన రథం సిద్ధం చేయించి అపారమైన ధనము, రకరకాల రత్నాలు, వెలలేని మణులు, అపురూపమైన కానుకలు అందులో పెట్టి నమ్మకమైన సేవకులను తోడిచ్చి అతి కోలాహలంగా గురువుగారిని సాగనంపాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ సేవకులకు దుర్బుద్ధి పుట్టింది. వారు కూడబలుక్కుని రథాన్ని మరుగు స్థలంలో నిలిపి జయదేవుని కాళ్ళు చేతులు తెగనరికి అతనిని నీళ్లు లేని ఒక పాడుబావిలో పడవేశారు. రథంలో ఉండే సమస్తమైన కానుకలు, ధనము, రత్నాలు, మణులు దోచుకొని మరి కనబడకుండా వాళ్ళు మాయమయ్యారు. పాడునూతిలో పడిన జయదేవుడు అక్కడనే హరిభజన చేసుకుంటూ ఉన్నాడు. జయదేవుని పరీక్షకు పెట్టిన జగన్నాథస్వామి అతనికి కాళ్ళు చేతులు నరకటం వల్ల కలిగే బాధ లేకుండా తక్షణమే దెబ్బలు మానిపోయేటట్టు కటాక్షించాడు. ఇంతలో క్రౌంచకుడనే ఒక రాజు వేట నిమిత్తం ఆ ప్రాంతానికి రాగా పాడునూతిలో నుండి పాట వినపడింది. చిత్రమేమిటా అని పోయి చూచాడు. అందులో మానవుడు కంటబడేసరికల్లా వెంటనే పైకి తీయించి ఒడ్డున చేర్పించి ఇలా జరగటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అందుకు జయదేవుడు తన వల్ల ఎవరికీ హాని కలగటము మనస్కరించక, అయ్యా నా పుట్టుకే ఇంత అని సూక్ష్మంగా చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత క్రౌంచకుడు జయదేవుని తన ఇంటికి తీసుకుపోయి అతని భక్తి యోగ్యత గ్రహించాడు. జయదేవుణ్ణి గురువుగా ఎంచుకొని ఉపదేశం పొంది ఆయనను అన్ని విధాలా పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు పరమభక్తుడైన జయదేవునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తిరుగా కాళ్ళు చేతులు వచ్చేటట్టు అనుగ్రహించాడు. ఎప్పుడైతే జయదేవునికి కాళ్ళు చేతులు వచ్చినాయో ఆ క్షణమందే క్రౌంచకుడు, ఈయన కేవలము దైవమే కాని వేరు కాదు, పుణ్యం కొద్దీ ఈ స్వరూపంలో నాకు లభ్యమైనాడు అని సంతోషించి శాశ్వతంగా జయదేవుని తన మందిరమందే ఉంచేసుకోవాలనని నిశ్చయించాడు. ఈ సంకల్పంతో రాజు జయదేవుని భార్య అయిన పద్మావతిని కూడా రప్పించి ఆ దంపతులను భక్తితో సేవించుతూ ఉన్నాడు. పద్మావతికి కూడా ఒక అగ్ని పరీక్ష తటస్థించింది. ఒకనాడు అంతఃపురంలో రాణి, పద్మావతి, మరికొంతమంది స్త్రీలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడు వచ్చి, అమ్మా, అన్నయ్య గారు ఆకస్మికంగా కాలం చేసినారట, ఆయనతో పాటు వదినగారును సహగమనం చేశారట అని చెప్పాడు. రాణి ఎంతగానో దుఃఖించింది. పద్మావతి ఊరుకోక సహగమనం అంటే తనకు గల అయిష్టతను సూచించింది. అది మూఢనమ్మికలు ఎక్కువగా అల్లుకొని ఉన్న కాలం గనుక సహగమన పద్ధతికి అనుకూలంగా ఉండే రాణికి ఈ మాటలు ములుకుల వలె గుచ్చుకున్నాయి. పద్మావతిని పరీక్షకు పెట్టి బాగా బుద్ధి చెప్పాలే అనే దీక్షతో అదను కోసం కనిపెట్టుకుని ఉంది. ఒకరోజున రాజు గురువైన జయదేవుని వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఈ తరుణం చూసి రాణి కుట్ర పన్నింది. ఇంతలో రాణి పరివారంతో సహా అంతఃపురంలో ఉండగా ఒక సేవకుడు వచ్చి, అమ్మా, వేటలో ఒక పులి జయదేవుని పైన పడి ఎత్తుకుపోయింది అంటూ ఆత్రంతో చెప్పాడు.
ఈ మాట చెవిన పడినదే పద్మావతి కన్నులు మూసి ప్రాణాలు వదిలింది. కొంచెం సేపటికల్లా రాజు వేట నుండి మరలివచ్చాడు. అంతఃపురంలో జరిగిన కుట్ర వెల్లడైంది. ఆహా, ఎంత ఘోరం! దీనంతకు కారణం నేనే అనుకొని తక్షణమే కొడుకునకు పట్టం కట్టి మంత్రులకు సేవకులకు వప్పగింతలు పెట్టి తను అగ్నిప్రవేశం చేయటానికి కృతనిశ్చయుడైనాడు. ఈ పని చేయటానికి ముందుగా ఒకసారి గురువర్యుడైన జయదేవుని వద్దకు పోయి ఆయనకు పాదాక్రాంతుడై, మహాత్మా, పరమ పాపిని క్షమించు అంటూ అంతఃపురంలో జరిగిన చర్యను వెల్లడించాడు. జయదేవుడు చలించక, అంతా స్వామి కటాక్షమే అంటూ నిండు భక్తితో స్వామిని ఉద్దేశించి 24 అష్టపదులు గానం చేసేసరికల్లా జగన్నాథుడు ప్రత్యక్షమై పద్మావతికి ప్రాణం పోశాడు. మహత్తరములైన ఈ అష్టపదులను ఎవరు గానం చేస్తారో వారికి ముక్తి కలుగుతుందని కూడా సెలవిస్తూ స్వామి అంతర్ధానమయ్యాడు. ఈ అష్టపదులతో కూడిన గ్రంథమే గీతా గోవిందం. ఈనాడు భారతదేశమంతటా అల్లుకుని భక్తజనులకు అమృతప్రాయంగా ఉంటున్నది. కథ సమాప్తం.